చిత్తూరు జిల్లాలో సాఫ్ నర్సులు భర్తీలో అక్రమాలు జరిగాయని తద్వారా అర్హులకు అన్యాయం జరిగిందని పీడీఎస్యు నేతలు విమర్శించారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత మాసం నోటిఫికేషన్ 400 పోస్టులకి ఇచ్చారు. ఇప్పుడు 1వ తేదీన కౌన్సిలింగ్ అనేది రోయ హాస్పిటల్లో జరిగింది. రోయ హాస్పిటల్లో జరిగిన కౌన్సిలింగ్ లో బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీ విద్యార్థి మహిళలకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న మహిళలకు అర్హత పొందిన మహిళలకు మినహాయించి మిగతా అందరు ఓసీలకి మహిళలకు అందరికి పోస్టులు ఇవ్వడం జరిగింది. దీనిలో కలెక్టర్ గాను డిహెచ్ఎంకు గాను వీళ్ళకి పర్మిషన్ లేకుండా వీళ్ళ అనుమతి లేకుండా ఇలాంటి అన్ని అవకతవకలు జరుగుతున్నాయా? వీళ్ళు ఎంత పుచ్చుకొని ఒక్కొక్క సీటు అమ్మేశారు అనే విషయం మా విద్యార్థి సంఘాలన్నీ ఆందోళించి ప్రశ్నిస్తే తిరిగి కౌన్సిలింగ్ ఆపేశారు. కౌన్సిలింగ్ ఆపేసిన దాని తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన సమగ్రమైన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా పునరావృతం చేస్తారు. ఇది ఇంకోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అధికారులకు అందరికీ ఉంది.